నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి అంశము, జూలై మాసంలో అంటే ఈ వికారీ నామ సంవత్సరంలో జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుంది, కర్కాటక రాశి వారికి అనేది చాలా క్లుప్తంగా తెలియచేయటం అనేది జరుగుతుంది. వాస్తవంగా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అంటే జూలై మాసంలో ముఖ్యమైన వ్యవహారంలో పట్టుదలతో విజయం సాధించటము అనేది ఉంది. అలాగే చేపట్టే పనుల్లో గనక ఆటంకాలు అనేది ఎదురైనా సరే దాన్ని ఓవర్కమ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, దాన్ని చాలా చక్కగా అధిగమించే అవకాశాలు ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే కరెక్ట్ సమయానికి కరెక్ట్ నిర్ణయము అనేది కూడా తీసుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు. అలాగే కుటుంబ సౌఖ్యము ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలము ఈ జూలై మాసము. వాస్తవంగా కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేది కూడా వీరికి అన్ని విషయాల్లో కూడా లభించటం అనేది జరుగుతుంది. అలాగే అసలు జనరల్గా కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా అన్నమాట ఆటంకాలు అనేది ఎదురైనా సరే వారి ఒక లక్ష్యం అనుకున్నారంటే ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా అనుకూలమైనటువంటి కాలం అన్నమాట ఈ జూలై మాసము. అలాగే కష్టానికి తగినటువంటి ఫలితము అనేది కూడా దక్కుతుంది వీరికి. మరొకటి ఏంటంటే ఎటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో అయినా సరే మంచి పరిణామాలు అనేవి చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఒకటి ఏంటంటే ఈ మాసంలో వారి ఇష్టదైవాన్ని ఆరాధించటం అనేది చాలా మంచిది. కొంతమందికి ఎక్కువ మంది ఆంజనేయ స్వామి వారిని ఆరాధించేవారు ఉంటారు, లలిత అమ్మవారిని ఆరాధించేవారు, ఏడుకొండల స్వామిని ఆరాధించేవారు. అలా ఎవరి ఇష్టదైవాన్ని వారు ఆరాధించటం అనేది ఈ మాసంలో అన్నమాట కర్కాటక రాశి వారికి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.